Hello everyone, welcome to BVR Real and Marketings. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోస్ట్ ఆఫ్ ది మన కస్టమర్స్ మనకి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ సర్కిల్ ఎవరికైనా మీరు ప్లాట్స్కి ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మన ఒక ప్రైమ్ లొకేషన్లో కొన్ని వెంచర్లో ప్లాట్స్ అనేది రీసేల్ అనేది మీకు ప్రజెంట్ చేస్తున్నాము. సో ఈ ప్రజెంట్ మన ఈ వీడియోలో వచ్చేసి భాష్యం డైమండ్ కౌంటీ వెంచర్ అండి. ఫేజ్ 2లో ప్లాట్స్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. లొకేషన్ వచ్చేసి మనకి ఘనపూర్ అండి. ఘనపూర్ అంటే మీకు తెలిసిందే కదా, విశాఖ రోడ్ పార్టీ ఘనపూర్ అంటారు వెల్లిమల ఈ సరౌండింగ్లో. సో మనకి మీకు అందరూ తెలిసింది, ఇది వచ్చేసి మనకి రింగ్ రోడ్డు. సో పటాంచెరువు శంకరపల్లి రోడ్డు, ఇది విశాఖ రోడ్డు 200 ఫీట్ రోడ్డు. సో మనకి ఇది కొండకల్లు, ఇది కొల్లూరు, తర్వాత ఎదురనపల్లి ఇటైతే వెళ్ళిపోతుంది. రేడియల్ రోడ్డు కూడా నియర్ బై అవుతుంది. సో ప్రజెంట్ మనం ఘనపూర్లో ఉన్న ఇదంతా ఘనపూర్ మీకు తెలిసిందే కదా. ఇది వచ్చి సాయి సూర్య, ఇది వచ్చి బిహెచ్ఎల్ మై ఫేర్ విల్లాస్, ఇది డూక్స్ బిహెచ్ఎల్ మై ఫేర్ విల్లాస్ ఫేస్ 2, అండ్ గచ్చిగోలు ప్రైజ్, మహీంద్రా సిటీ, అండ్ భాష్యం ప్రెస్టేజ్ కౌంటీ. సో ఇలా లాట్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి. భాష్యం డైమండ్ కౌంటీ, భాష్యం డైమండ్ కౌంటీ వెంచర్, భాష్యం గోల్డెన్ కౌంటీ. సో దీస్ ఆల్ ఆఫ్ ద వెంచర్స్ అండి. సో ఈ ఏరియా మొత్తం కూడా ఈ రోడ్డుకి, ఈ మనకి ఏదైతే మనకి విశాఖ రోడ్ ఉందో ఈ విశాఖ రోడ్డుకి 200 ఫీట్ రోడ్డుకి మనకి చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇది మనకి బిహెచ్ఎల్ వేఫేర్ విల్లాస్ ఫేజ్ 1 అండ్ ఇది ఫేజ్ 2. అలాగే మనకి ఆస్పిరియల్ డైవల్ వాళ్ళది కూడా ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అండ్ ఏపీఆర్ గ్రూప్ వాళ్ళది కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. సో ఈ సరౌండింగ్ చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే అవుతుంది విశాఖ రోడ్ అండి. సో దీంట్లో వచ్చేసి మనకి ప్రజెంట్ మనకి ఘనపూర్కి పక్కనే ఇది చూస్తే ఇది పార్టీ వెళ్తుంది. ఇది ప్రపోజ్ 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్డుకి బేస్ చేసుకొని ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఏపీఆర్ విల్లాస్, ఏపీఆర్ వాళ్ళది ప్రాజెక్ట్ వస్తుందండి. మోస్ట్ ఆఫ్ ది విల్లా ప్రాజెక్ట్ ఇది. ఆల్మోస్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది, వీడియోలో చూపిస్తాను. జస్ట్ మనకి 100 ఫీట్ రోడ్ నుంచి ఇది 40 ఫీట్ రోడ్ అండి. సో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం మనకి ఇది ఇది డైమండ్ కౌంటీ అండి. ఇదంతా డైమండ్ కౌంటీ ఫేజ్ 1 ఇది చూపిస్తాను. జస్ట్ మనకి ఎంత 400 మీటర్స్ ఉంటుంది, దట్స్ ఇటు 400 to 500 మీటర్స్. ఇదంతా డైమండ్ కౌంటీ ఫేజ్ 1, ఇది వచ్చేసి డైమండ్ కౌంటీ సో ఫేజ్ 2 అండి. ఇది ఇప్పుడు డైమండ్ కౌంటీ ఫేజ్ 2 మీరు చూడొచ్చు. సో ఇది ఆర్నవాళ్ళు డెవలప్ చేశారు, అప్పుడు వచ్చేసి భాష్యమల్ మార్క్ చేశారండి ఇది. సో భాష్యం డైమండ్ కౌంటీ ఫేజ్ 2 దీంట్లో అయితే కొన్ని ప్లాట్స్ మనకు ఉన్నాయి. ఫేజ్ 1లో కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఫేజ్ 1 అయితే మనకి ఇమీడియట్గా అనుకుని మనకి ఏపీఆర్ విల్లాస్కి అంటే ఈ పక్కన వచ్చేసి మనకు ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది మీరు చూడొచ్చు. సో ఇమీడియట్గా నియర్ బై ఉంటుంది. సో ఈ ఈ వెంచర్లు అయితే ఈ భాష్యం డైమండ్ కౌంటీలో అయితే ఫేజ్ 1, 2లో కొన్ని ప్లాట్స్ అయితే మనకి రీజేల్ ఉన్నాయి. సో మీకు ఈ వీడియో అయితే నేను కంప్లీట్గా ఫేజ్ 1, 2ని కవర్ చేసి చూపించాను. ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్ ఇది. మనకి ఈ పార్టీ నుంచి ఇప్పుడు విశాఖ రోడ్ నుంచి పార్టీకి వెళ్ళే 100 ఫీట్ రోడ్ నుంచి కనెక్ట్ చేసుకుంటా మళ్ళీ మనకి వెల్లిమల ఎక్స్ రోడ్ ఏమో ఇక్కడ మనకి చూడొచ్చు ఇది. సో మై మంజీరా లైన్, ఈ మంజీరా లైన్ని టచ్ చేస్తుంది. అంటే ఇది 40 ఫీట్ రోడ్ ఇన్నర్ రోడ్ అనుకుని చెప్పుకోవచ్చు. సో ఈ 100 ఫీట్ రోడ్ని ఈ రోడ్డు పార్టీ గణపూరు అండ్ మనకి వెల్లిమల రోడ్డు ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటున్న ఇంటర్నల్ 40 ఫీట్ రోడ్ ఈ రోడ్డుకి అయితే ఉంటుందండి వెంచర్. సో దిస్ ఈజ్ ద మీకు కంప్లీట్గా వెంచర్ యొక్క ఓవర్ యూ జీపీఎస్ వైజ్ అండి. ఒక్కసారి వెంచర్ ఎలా ఉందనేది చూద్దాం. సో నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకు చూపించాను కదండి, ఇది ఏపీఆర్ వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఇది మనకి ఇది 100 ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ మనకి ఇది విశాఖ రోడ్ నుంచి పార్టీకి వెళ్తుంది ఈ రోడ్డు. సో ఇదైతే మనకి పార్టీ విలేజ్లో ఉన్నాము. సో ఇది కంప్లీట్గా జస్ట్ దీనికి ఈ కార్నర్లోనే మనకి కంప్లీట్గా ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే వస్తుంది. ఇది 40 ఫీట్ రోడ్ ఇది కార్ అయితే వెహికల్ ఆగుందో ఈ రోడ్డు 40 ఫీట్ రోడ్ ఇది డైరెక్ట్గా మంజీరా లైన్కి కనెక్ట్ అవుతుంది. సో ఇదంతా ఏపీఆర్ వాళ్ళది ప్రాజెక్ట్ అండి. ఇక్కడ విల్లాస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక 400-500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి భాష్యం డైమండ్ కౌంటీ ఫేజ్ 1, 2 అయితే ఉంటాయి. ఆఫ్టర్ దిస్ ఏపీఆర్ ప్రాజెక్ట్ ఆల్సో మనకి ఏంటంటే, సో మనకి ఆల్రెడీ ఇంకొక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఇదే రూట్లో ఈ 40 ఫీట్లో మనకి 2 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి విల్లా ప్రాజెక్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోయి మనకి మళ్ళీ పార్టీకి రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది 40 ఫీట్ రోడ్ అండి. సో మనం అక్కడ చూస్తే మనం చూసింది లాస్ట్లో విలేజ్ దగ్గర నుంచి చూసాం ఇందాక వీడియో. ఇది వచ్చేసి భాష్యం డైమండ్ కౌంటీ మీకు ఫేజ్ 1 ఎంట్రన్స్. సో ఫేజ్ 1లో నుంచి వెళ్ళాలి ఫేజ్ 2 కూడా. సో ఇది వచ్చి మీకు మాకు ఈ 40 ఫీట్ రోడ్కి అయితే ఉంది వెంచర్ ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. జస్ట్ మనకి 100 ఫీట్ రోడ్ ఉంది, 400 మీటర్స్ ఇన్నర్ రోడ్ ఇన్నర్ రోడ్ అని చెప్పుకోవచ్చు. ఈ రోడ్ ఇలాగ వెళ్ళిపోయి మనకి వేలమల పైప్లైన్ మంజీరా రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది 40 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ భాష్యం డైమండ్ కౌంటీలో. సో ఇదంతా కూడా మనం చూస్తుంది లెఫ్ట్ రైట్ అదంతా ఇదంట
ఫేజ్ వన్ అండి, డైమండ్ కౌంటి ఫేజ్ వన్. దీంట్లో వచ్చేసి ఇంట్లో కూడా ప్లాట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో ఓల్డ్ వెంచర్, సో ఫైనల్ అప్రూవల్. జస్ట్ ఈ భాష్యం డైమండ్ కౌంటి ఫేజ్ వన్కే ఆనుకొని ఇమీడియట్గా మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే వస్తున్నాయండి. సో ఫేజ్ వన్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్స్. దీంట్లో అన్ని 30-40 feet రోడ్స్ మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయి, ఆఫ్టర్ దిస్ ఫేజ్ వన్ మనకి నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి ఫేజ్ టూ అనేది ఉంటుంది. ఫేజ్ టూ అనేది ఉంటుంది. మీకు ఫేజ్ టూ ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదంతా ఫేజ్ వన్. సో మనం కనుక చూస్తే ఇది ఫేజ్ టూ అండి. ఆఫ్టర్ దిస్ ఫేజ్ వన్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఫేజ్ టూ. మీకు ఫేజ్ టూ అనేది మనకి వెలిమలాకి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఈ వెంచర్ మనకి ఫేజ్ టూలో కనుక చూస్తే వెలిమలా ఉన్న విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, దగ్గరగా కనిపిస్తాయి మనకి. ఆల్మోస్ట్ ఈ వెంచర్ బ్యాక్ సైడ్ అన్నట్టే కనిపిస్తాయి. ఇదంతా కూడా ఫేజ్ టూలో ఎంట్రన్స్ 40 feet రోడ్. సో ఇది కూడా మనకి కొంచెం పాత వెంచరేనండి. చూడొచ్చు దీంట్లో అయితే మనకి కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్ అయితే ఉన్నాయండి. సో దీంట్లో అయితే అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. మీకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, తర్వాత పవర్ పోల్స్ కానీ, రోడ్స్ కానీ అన్నీ కూడా చుట్టూ ప్రహరీ అయితే ఉంది. సో రెసిడెన్షియల్ జోన్, కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్. ఇదంతా వెంచర్ మీరు చూడొచ్చు. ఇదంతా ఓవర్ వ్యూ చూపిస్తున్నాను మీకు. సో కంప్లీట్గా ఓవర్ వ్యూ చూపిస్తున్నాను. ఇది రైట్ సైడ్ పార్కు ఆల్రెడీ మనకి దీంట్లో. సో ట్రాన్స్ఫార్మర్ కానీ ఎవ్రీథింగ్ సార్ రెడీ టు కన్స్ట్రక్షన్ అనే చెప్పుకోండి. ఎందుకంటే ఇంకొక 1 year పోతే సరౌండింగ్ అంతా కూడా మీకు ఆ పక్కన అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, విల్లాస్ వస్తున్నాయి. చాలా బాగుంటుంది మీకు చూస్తున్నాను చూడండి. లాంగ్లీ ఇవన్నీ కూడా మనకి వెలిమల్లో ఉన్న వెలిమల్లో ఉన్న విల్లాస్. సో ఈ వెంచర్లో నుంచి కవర్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇదంతా కూడా సో గుడ్ లొకేషన్ అండి. నెక్స్ట్ 2 years నెక్స్ట్ 1.5-2 years మంచి లొకేషన్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టులో కానీ, షార్ట్ టర్మ్ మీకు సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టులో కానీ, లేదంటే మీరు కన్స్ట్రక్షన్ ప్రాస్పెక్టులో కానీ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సరౌండింగ్లో మనకి వెలిమల, పార్టీ, గన్పూర్, తర్వాత విశాఖ రోడ్లు అన్నింటిలో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే రీసేల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.